ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కల్పవృక్ష వాహన సేవలో కామితార్థ ప్రదాయిని అభయ ప్రదానం. తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవం. తిరుమలలో పద్మావతి పరిణయోత్సవాలు ప్రారంభం. గజరాజుపై మలయప్ప, పల్లకీపై ఉభయ దేవేరుల సోయగం. నూతన వధూవరులకు పూబంతులాటతో నీరాజనాలు. శేషవాహనంపై శ్రీ లక్ష్మీ నృసింహస్వామి దర్శన భాగ్యం. వార్షిక బ్రహ్మోత్సవాలతో కాంతులినుతున్న వేదగిరి. అభిషేక సేవలో అద్భుతంగా అమ్మవార్ల అనుగ్రహం. కడపలోని పలు ఆలయాల్లో ఘనంగా వైశాఖ మాసోత్సవాలు. తిరుపతి పుణ్యక్షేత్రంలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శుక్రవారం ఉదయం కల్పవృక్ష వాహన సేవను కమనీయంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారిని సర్వశోభితంగా అలంకరించి కల్పవృక్ష వాహనంపై కొలువు తీర్చి విశేష ఆరాధనలు నిర్వహించారు. అనంతరం టీటీడీ పెదజీయర్ స్వామి చిన్నజీయర్ స్వామి ఆధ్వర్యంలో దివ్య ప్రబంధ పారాయణం, వేద పండితులచే వేద పారాయణాన్ని జరిపారు. ఆపై స్వామి అమ్మవార్లకు కర్పూరహారతులు, మహామంగళహారతులు అందజేసి ఆస్థానం నిర్వహించారు. అనంతరం ఆలయంలోని కళ్యాణోత్సవ మంటపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారిని కొలువు తీర్చారు. అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యహవాచనం తదితర వైదిక క్రతువులను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో వేదోక్తంగా స్నపన తిరుమంజనాన్ని నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. శ్రీ పద్మావతి పరిణయోత్సవాలతో పుష్ప మంటపంగా పేరుగాంచిన ఇల వైకుంఠం తిరుమల మహాక్షేత్రం పరిమళిస్తోంది. ఈ నెల 20 నుంచి 3 రోజుల పాటు ఆగమోక్తంగా సాగే ఈ అద్భుత ఆధ్యాత్మిక కైంకర్యాన్ని టీటీడీ కోవిడ్ నిబంధనల మేరకు ఏకాంతంగా నిర్వహిస్తోంది. ఉత్సవ ప్రియుడు తిరుమలేశుడికి అత్యంత రమణీయంగా సాగే కమనీయ ఉత్సవం శ్రీ పద్మావతి పరిణయోత్సవం. ఏటా వైశాఖ మాసంలో 3 రోజుల పాటు తిరుమల తిరుపతి దేవస్థానం నారాయణగిరి ఉద్యానవనంలో పద్మావతి పరిణయోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తోంది. కోవిడ్ నేపథ్యంలో ఈ సంవత్సరం తిరుమల శ్రీవారి ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంలో ఈ ఉత్సవాలను ఏకాంతంగా ఆగముక్తంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీవారి కళ్యాణోత్సవ మండపాన్ని టీటీడీ ఉద్యానవన విభాగం పలు రకాల పుష్ప తోరణాలతో సుందర సోయగంగా అలంకరించారు. సంప్రదాయ పుష్పాలు, కట్ ఫ్లవర్స్, అరటి, మామిడి తోరణాలతో ఎటు చూసినా ఉత్సవ సోయగం ఉట్టిపడేలా పద్మావతి పరిణయోత్సవ మండపాన్ని తీర్చిదిద్దారు. ఈ నేపథ్యంలో పరిణయోత్సవాల్లో తొలి రోజైన గురువారం శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామివారు కోలాహలంగా ఉత్సవ వైభవ వెలుగులతో కళ్యాణోత్సవ మండపానికి చేరుకున్నారు. వజ్రాలు పొదిగిన బంగారు కిరీటాన్ని, పచ్చలు, కెంపులు, రత్నాలు కలగలిపిన మేలువర్ణ పసిడి ఆభరణాల దివ్య వెలుగుల్లో మలయప్ప స్వామివారు రాజ టీవీతో దర్హాస వీక్షణాలను అమృతతుల్యంగా ప్రసరిస్తూ భక్తిలో రారాజు గజరాజుపై వెంచయ్యగా ఉభయ నాంచారులు పట్టుచీరలు, పుష్పమాలలు, స్వర్ణకాంతుల హారాలతో చిరునవ్వులు చిందిస్తూ పల్లకీపై స్వామివారి చెంతకు చూడచక్కగా వెంచేశారు. అర్చకులు సంప్రదాయబద్ధంగా ఎదుర్కోలు, మాలా పరివర్తనం తదితర వైదిక క్రతువులను పూర్తి చేసి నూతన వధూవరులైన స్వామి అమ్మవార్ల చక్కటి అనుబంధ వీచికలను సుందరంగా సూచిస్తూ పూబంతులాటను ఆహ్లాదభరితంగా ప్రదర్శించారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామివారికి వస్త్ర సమర్పణ పూర్తి చేసి తిరుచుపై ఆశీనను చేశారు. ఆపై భక్తి సంకీర్తనల నడుమ మహామంగళ నీరాజనాలను అందజేసి ఆస్థానం నిర్వహించారు. లక్ష్మీ కళ్యాణము లీలతో పాడెదమిదనేము, లక్ష్మీ కళ్యాణము
ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు మెంబర్ డిపి అనంత, శ్రీవారి ఆలయం డిప్యూటీఓ హరీంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు. అశేష భక్తకోటి అత్యంత అద్భుతంగా సాగిన పద్మావతి పరిణయోత్సవాలను శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించి తరించారు. వెంకటేశ్వర స్వామి వారు పద్మావతి మాతను పరిణయం చేసుకోవడానికి కోసమై భూలోకంలో వచ్చి పద్మావతి మాతని ఈ వైశాఖ మాసంలో పరిణయం ఆడినట్లు పురాణాల ద్వారా తెలుస్తూ ఉన్నది. ఆ యొక్క పురాణ ఘట్టాలకు చిహ్నంగా 92వ సంవత్సరం నుంచి శ్రీవారికి అమ్మవార్లకి పద్మావతి పరిణయోత్సవంగా ఈ ఉత్సవాలను వైభవంగా నారాయణగిరి ఉద్యానవనంలో నిర్వహించుకుంటూ ఉన్నాము. ఈసారి కరోనా నేపథ్యంలో ఈ యొక్క ఉత్సవాలను ఏకాంతంగా శ్రీవారి ఆలయంలో కళ్యాణ మండపంలో యథావిధిగా శాస్త్రానుగుణంగా మొదటి రోజు గజవాహనం పైన శ్రీ స్వామివారికి ఉత్సవాన్ని నిర్వహించి పల్లకీలో అమ్మవార్లకు ఉత్సవాన్ని నిర్వహించి కళ్యాణ మండపంలో వైభవంగా ఈ దర్బారులో భాగంగా చతుర్వేదాలతోటి రాగాలతోటి సంకీర్తనలతోటి వైభవంగా ఈ పద్మావతి పరిణయోత్సవం నిర్వహించబడింది. రెండవ రోజు పద్మావతి పరిణయోత్సవాల్లో భాగంగా స్వర్ణ గరుడ వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు పల్లకీలో అమ్మవార్లు ఊరేగింపుగా కళ్యాణ మండపానికి చేరుకుంటారు. అక్కడ స్వామివారికి స్వర్ణ గరుడ వాహనం పైన ఉత్సవాన్ని నిర్వహించుకొని అమ్మవార్లకి పల్లకీలో ఉత్సవాన్ని నిర్వహించి ఉభయదేవేరుల్ని స్వామివారి వద్దకు వెంచేపు చేసుకొని నూతన పట్టు వస్త్రాల సమర్పణ ఆరాధన కార్యక్రమాలన్నీ పూర్తయిన తర్వాత చతుర్వేదాలతోటి మంగళ వాద్యాలతోటి అన్నమయ్య స్వర కీర్తనలతోటి ఈ యొక్క పద్మావతి పరిణయోత్సవాలు రెండో రోజు వైభవంగా నిర్వహించబడుతుంది. మూడో రోజు పద్మావతి పరిణయోత్సవాల్లో భాగంగా స్వర్ణ అశ్వవాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారికి పల్లకీలో అమ్మవార్లు ఊరేగింపుగా కళ్యాణ మండపంలో ఆస్థానం నిర్వహించబడుతుంది. ఈ ఉత్సవం పూర్తయిన తర్వాత స్వామివారు అమ్మవార్లకి మాలా పరివర్తనం పూలబంతులతోటి వేడుకగా కార్యక్రమాన్ని నిర్వహించి ఉభయదేవేరుల్ని స్వామివారి చెంతకు చేర్చిన తర్వాత వైభవంగా పద్మావతి పరిణయోత్సవాల్లో భాగంగా చతుర్వేదాలతోటి మంగళ వాద్యాలతోటి సంకీర్తనలతోటి స్వామివారికి మూడో రోజు పద్మావతి పరిణయోత్సవాలు వైభవంగా నిర్వహించబడతాయి. ఈసారి కరోనా మహమ్మారి రెండవ దఫా ప్రబలుతున్న నేపథ్యంలో శ్రీవారి ఆలయంలోనే ఏకాంతంగా ఈ పద్మావతి పరిణయోత్సవాలు మూడు రోజుల పాటు వైభవంగా నిర్వహించబడతాయి. ఓం నమో శ్రీ వెంకటేశాయ. కోవిడ్ 19 వ్యాప్తి కట్టడి చర్యల్లో భాగంగా తిరుపతి నగరంతో పాటు పలు ప్రాంతాల్లోని స్థానిక ఆలయాల దర్శన వేళల్లో టీటీడీ మార్పులు తీసుకొచ్చింది. ఇప్పటి వరకు ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు భక్తులను దర్శనానికి అనుమతించేవారు. టీటీడీ తాజా నిర్ణయం మేరకు ఇక్కడి నుంచి స్థానిక ఆలయాల్లో ఉదయం 8 నుంచి 12 గంటల వరకు మాత్రమే భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. ఈ విధానాన్ని తిరుచానూరులో గురువారం నుంచే అమలు చేశారు. భక్తులు టీటీడీ నిర్ణయాన్ని గుర్తించి ఆయా ఆలయాల్లో స్వామి అమ్మవార్ల దర్శనానికి రావాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.
సింహపురి వాసుల కల్పతరువుగా అద్భుత దివ్య దేవాలయంగా వెలుగొందుతున్న నెల్లూరు జిల్లాలోని నరసింహకొండ ఉత్సవ శోభితంగా కనువిందు చేస్తోంది. నెల్లూరుకు సమీపంలోని వేదగిరి శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి శేషవాహన సేవను ఏకాంతంగా నిర్వహించారు. స్వామి అమ్మవార్లను సకల సువర్ణాభరణాలు పూలమాలలతో అలంకరించిన అర్చకులు శేషవాహనంపై కొలువు తీర్చి మంగళప్రదంగా ఆస్థానం నిర్వహించి నివేదనలు హారతులు సమర్పించారు. అలాగే నెల్లూరులోని శ్రీ సీతారామస్వామివారి దేవాలయంలో ధన్వంతరి యాగాన్ని వైభవంగా నిర్వహించారు. సకల జనులు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ శాస్త్రోక్తంగా ధన్వంతరి యాగాన్ని జరిపారు. విశాలమైన ఆలయ ఆవరణలోని యాగశాలలో అర్చకులు హోమగుండానికి పూజలు చేసి గణపతి పూజ, పుణ్యాహవచనం, అగ్నిమధనం నిర్వహించాక పలు ద్రవ్యాలను అగ్నిదేవుడికి సమర్పిస్తూ ధన్వంతరి యాగాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. లోక కళ్యాణార్థం దేవదేవుడి సన్నిధిలో టీటీడీ చేపట్టిన మహత్తర పారాయణ యజ్ఞం దిగ్విజయంగా కొనసాగుతోంది. భక్తులకు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రాప్తించాలని వేడుకుంటూ తిరుమలలోని నాదనీరాజన వేదికపై శుక్రవారం సుందరకాండ పారాయణం మంగళకరంగా జరిగింది. ఈ సందర్భంగా సకల దేవతా ప్రార్థనతో ప్రముఖ పండితులు ఆకెళ్ల విభీషణ శర్మ 58వ సర్గలోని 132వ శ్లోకం నుంచి 138వ శ్లోకం వరకు విశ్లేషణ చేశారు. అనంతరం ధర్మగిరి వేద విజ్ఞానపీఠం ప్రిన్సిపల్ కుప్పా శివసుబ్రహ్మణ్య అవధాని పారాయణాన్ని పూర్తి చేశారు. ఆపై ధన్వంతరి మంత్ర పఠనం, విశూచిక మహమ్మారి నివారణ మహామంత్ర పారాయణం, క్షమాప్రార్థన, శ్రీవారి మంగళాశాసనాలను నిర్వహించారు. కడపలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీ దేవి ఆలయం సుగంధ పరిమళాలను వెదజల్లింది. వైశాఖ మాసం శుక్రవారాన గణపతి పూజ, పుణ్యహవచనం తదితర క్రతువులను నిర్వహించాక అర్చకులు చల్లని తల్లికి పాలు, పెరుగు, తేనె తదితర పంచామృతాలు పరిమళ భరిత ద్రవ్యాలతో కన్నుల పండుగగా అభిషేకాన్ని నిర్వహించారు. తరువాత పట్టువస్త్రాలు, వర్ణమయ పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన అమ్మవారికి నివేదనలు, హారతులు సమర్పించారు. అలాగే కడపలోని చినబెస్త వీధిలో నెలవైన శ్రీ బాల పోలేరమ్మ తల్లికి అభిషేకం వేడుకగా నిర్వహించారు. పంచామృతాలు, మంగళ ద్రవ్యాలతో సౌభాగ్యప్రదాయని శ్రీ బాల పోలేరమ్మకు విశేషంగా అభిషేకాన్ని నిర్వహించారు. తర్వాత అమ్మలగన్న అమ్మను అందంగా అలంకరించి అష్టోత్తరాలతో పారాయణం చేసి మహామంగళ నీరాజనాలు సమర్పించారు. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ అన్ని దానాలలో అన్నదానం మిన్న. తిరుమలకు లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు శ్రీవారి అన్నప్రసాదం పేరిట ఉచిత భోజనాన్ని చక్కని సదుపాయాలతో నిత్యం అందిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్టు పేరుతో నడుస్తున్న ఈ మహాక్రతువులో మీరు భాగస్వాములు కండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77 0877-22-33333. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుమలలోని నాదనీరాజనం మంటపంలో వైశాఖ మాసాన్ని పురస్కరించుకుని శ్రీ వైశాఖ మహత్యం, వైశాఖ పురాణ వైశిష్ట్యం ప్రవచనం కార్యక్రమం మంగళకరంగా కొనసాగుతోంది. లోక కళ్యాణార్థం మాసోత్సవాల్లో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల నాదనీరాజన మంటపంపై మాస ప్రవచన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా శుక్రవారం తిరుమల ధర్మగిరి వేద విజ్ఞానపీఠం అధ్యాపకులు జొన్న విత్తుల వెంకటరామశర్మ వైశాఖ మాస వైశిష్ట్యాన్ని తెలియజేస్తూ నారద మహర్షి రాజర్షి అంబరీషుడికి వైశాఖ మాస ప్రాధాన్యతను తెలుపుతూ ఏ ఏ దానాలు చేయడం వల్ల వైశాఖ మాసంలో ఎలాంటి ఫలితాలు ఒనగూరుతాయని చక్కగా వివరించారు. అనంతరం శ్రీకృష్ణ సహస్రనామ స్తోత్ర పారాయణం నిర్వహించి యథావిధిగా క్షమాప్రార్థన, భగవత్ సమర్పణం, మంగళాశాసనాలను పూర్తి చేశారు. సకల భువనాలను చల్లగా కటాక్షించే శక్తి స్వరూపిణి అమ్మలగన్న అమ్మ వరంగల్ శ్రీ భద్రకాళీదేవి ఆలయం కళ్యాణ బ్రహ్మోత్సవాలతో కాంతులెనుతోంది. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి గంధోత్సవం ఆహ్లాదభరితంగా జరిగింది. నవావర్ణలకు చిహ్నంగా పసుపు, కుంకుమ, చందనాది పలు రకాల మంగళ ద్రవ్యాలతో సౌభాగ్య వరదాయని జగన్మాత భద్రకాళీదేవికి వేదోక్తంగా అభిషేకాలను నిర్వహించారు. అనంతరం గర్భాలయంలోని సర్వమంగళకారిణి భద్రకాళీదేవికి శాస్త్రోక్తంగా కుంకుమార్చన, శ్రీచక్రార్చనలను పూర్తి చేసి కర్పూర నీరాజనాలు అందజేశారు. ఆపై అమ్మవారి ఉత్సవమూర్తిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయ ప్రదక్షిణగా ఊరేగించారు. అనంతపురం జిల్లా ఆత్మకూరు సమీపంలోని కూడేరు శివాలయంలో ఘనంగా వైశాఖ మాసోత్సవాలు జరుగుతున్నాయి.
ఈ సందర్భంగా ఒకే పానవట్టంపై అనుగ్రహిస్తున్న శివపార్వతులకు విశేషంగా పంచామృతాలతో అభిషేకాలను నిర్వహించారు. అనంతరం పరమేశ్వరుడికి ప్రీతికరమైన బిల్వపత్రాలతో అర్చన చేశారు. ఆపై పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి ధూపదీప నివేదనలు సమర్పించారు. కృష్ణా జిల్లాలో భక్తులకు వరాలు సగే కల్పతరువుగా కొలువుతీరిన దేవాలయం శ్రీ యోగానంద లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయం పురాతన వైష్ణవ ధామంగా అనుగ్రహిస్తున్న ఈ ఆలయం నిత్యం ఉత్సవ శోభతో కాంతులినుతుంటుంది. ఈ దేవాలయ విశేషాలను మీకు అందిస్తోంది శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. ఆంధ్ర రాష్ట్రం అడుగడుగున అనేకానేక పుణ్యక్షేత్రాలు నెలవై భక్తుల ఆరాధ్య ధామాలుగా వెలుగొందుతున్నాయి. ఇందులో ఎంతో ప్రఖ్యాతిగాంచిన దివ్యధామం వేదాద్రి శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు గ్రామంలో ఎత్తైన కొండ కోణల్లో విరాజిల్లుతున్న ఈ పుణ్యక్షేత్రం నవనారసింహ క్షేత్రాలలో ఆఖరిది. పావన కృష్ణా తీరంలో అత్యంత రమణీయంగా నెలవై ఉంది. నగర జీవితానికి దూరంగా ప్రశాంత వాతావరణంలో ఆహ్లాదకర ప్రకృతి ఒడిలో ఒదిగిపోయి ఉంటుంది ఈ ఆలయం. పంచ నారసింహ క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన వేదాద్రిలో శ్రీ నరసింహస్వామి వారు 5 రూపాలలో అవతరించారు. స్వామి ఇక్కడ జ్వాలా నరసింహ, సాలిగ్రామ నరసింహ, వీర నరసింహ, యోగానంద నరసింహ, లక్ష్మీ నరసింహ రూపాలలో వెలిశారు. యోగానంద నరసింహస్వామి వారు పూజలందుకుంటున్న దేవాలయం పవిత్ర కృష్ణవేణికి అభిముఖంగా ఉన్న కొండ మధ్య భాగంలో ఉంది. ముందుగా కృష్ణానదిలో పుణ్యస్నానాలు చేసిన భక్తులు ఆ తరువాత స్వామి సన్నిధిలోని కోరిన కోర్కెలు తీర్చే జమ్మి వృక్షానికి ప్రదక్షిణలు చేస్తారు. అనంతరం ప్రధాన ఆలయానికి చేరుకుంటారు. ఈ ఆలయ గోపురంపై లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్యమంగళమూర్తి భక్తుల్లో భక్తి ప్రపత్తులను పెంచుతుంది. అలాగే ప్రధాన ఆలయ మండపం అలనాటి కట్టడాల విలక్షణ రీతిని గోచరిస్తుంది. ఈ మండపంలోనే భక్తులు ప్రతి నెల పౌర్ణమి తిథి రోజు సామూహిక సత్యనారాయణ వ్రతాలను ఆచరించి స్వామి కృపకు పాత్రులవుతారు. ఇక ఇక్కడి ఆలయ ప్రాకారాలను సుమారు 900 సంవత్సరాలకు పూర్వం రెడ్డిరాజులు నిర్మించారని శాసనాల ద్వారా తెలుస్తోంది. పురాణగాథ ప్రకారం కృతయుగంలో వేదాలను అపహరించిన సోమకాసురుడిని శ్రీ మహావిష్ణువు మత్స్యావతారంలో సంహరించి వేదాలను తిరిగి బ్రహ్మదేవుడికి అందజేస్తాడు. అందుకు కృతజ్ఞతగా వేదాలు తమ శిఖర భాగాన నెలవై ఉండాల్సిందిగా శ్రీమన్నారాయుడిని ప్రార్థిస్తాయి. అలా వేదాలు శ్రీహరిని స్తుతించిన ప్రదేశమే వేదాద్రి అని, అందుకే ఇక్కడి కొండపై భాగంలో శిఖరాగ్రాన నారాయణుడు లక్ష్మీ నరసింహస్వామిగా వెలిశారని ఐతిహ్యం. వేదాలకు మూలస్థానంగా ప్రకాశిస్తున్న వేదాద్రిని ఋష్యశృంగ మహర్షి దర్శించి ఇక్కడ శ్రీ లక్ష్మీ సహిత విష్ణుమూర్తి విగ్రహాలను ప్రతిష్ఠించి కళ్యాణం జరిపించారని ప్రతీతి. అలాగే శ్రీనాథ కవి సార్వభౌముడు, నారాయణ తీర్థులు ఈ క్షేత్రాన్ని సందర్శించి ఎంతగానో కీర్తించి పునీతులైనట్లు చారిత్రక ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. ముందుగా శ్రీ యోగానంద నరసింహ సన్నిధికి చేరుకున్న భక్తులు ఉపాలయాలను దర్శించుకుని ప్రధాన గర్భాలయం చేరుకుంటారు. స్వామివారి దివ్యమంగళమూర్తి స్వర్ణాభరణాలు, పుష్ప సుగంధాల మేలు కలయికతో భక్తులను తన్మయులను చేస్తుంటుంది. ఇక గర్భాలయంలో స్వామివారి శయన మందిర దర్శనం భక్తులకు ఆధ్యాత్మిక మధురానుభూతిని కలిగిస్తుంది. ప్రశాంత రమణీయ వాతావరణంలో శయన మందిరంలో శ్రీ యోగానంద నరసింహుడు లక్ష్మీ సమేతుడై పవళించే అద్భుత దృశ్యం నయనానందకరం. శయన మందిరం దాటి వెలుపలకు వస్తే పంచలోహ సమన్విత ధ్వజస్తంభం దర్శనమిస్తుంది. ధ్వజస్తంభానికి మొక్కి బయటకు వచ్చిన భక్తులు ఉపాలయాలలో కొలువుదీరిన శ్రీ విశ్వేశ్వర స్వామివారిని, శ్రీ పార్వతీదేవిని దర్శించుకుని నవగ్రహ మండపంలో ప్రదక్షిణలు చేస్తారు. అనంతరం కృష్ణా తీరంలో కొలువైన ఓ రాతి శిలపై సాలిగ్రామ రూపంలో శంఖుచక్రశోభిత తిరునామాధారిగా విరాజిల్లుతున్న నరసింహ స్వామివారి దివ్య దర్శనంతో భక్తులు పులకిస్తారు. ఇక యోగానంద నరసింహ స్వామి ఆలయానికి పక్కనే ఉన్న మరో కొండపై శ్రీ జ్వాలా నరసింహ స్వామివారు నెలవై నిత్య పూజలు అందుకుంటున్నారు. చుట్టూ దట్టమైన చెట్లతో చిట్టడివిగా ఎంతో ప్రశాంతంగా గోచరించే ఈ ఆలయంలో జ్వాలా నరసింహుడు ప్రతి రాత్రి సంచరిస్తుంటారని భక్తుల నమ్మకం.
ఏకాంతానికి వేదికగా నిలిచే ఈ ప్రదేశంలోని ఓ గుహలో జ్వాలా నరసింహస్వామి వారి శిలామూర్తి భక్తులకు దివ్యంగా సాక్షాత్కరిస్తుంది. అనంతరం ఇక్కడే ఉన్న దేవతావృక్షానికి ముడుపులు కట్టి మొక్కులు చెల్లించుకుంటారు. వేదాద్రికి సమీపంలో ఈశాన్య భాగంలో గరుడాచలంగా ప్రసిద్ధి చెందిన కొండ గుహపై నెలవైన స్వామి శ్రీ వీరనారసింహుడిగా ఆరాధనలు అందుకుంటున్నారు. ఎన్నో ఈతి బాధలతో వేదాద్రిని దర్శించుకున్న భక్తులు పంచ నారసింహమూర్తుల దివ్యాశిస్సులను మది నిండా నింపుకుని ఎనలేని సంతోషంతో భక్తి కుసుమాల దరహాసాలతో తిరుగు పయనమవుతారు. ఇలా వైకుంఠం తిరుమల క్షేత్రంలోని నాదనీరాజన మంటపం భక్తి ప్రధాన సంగీత నృత్య సాంస్కృతిక కళాధామంగా వెలుగొందుతోంది. ఈ చక్కని వేదిక ద్వారా దేవదేవుడు శ్రీ వెంకటేశ్వరుడికి కళానీరాజన సేవను సమర్పిస్తూ ఎందరో కళాకారులు నిత్యం తరిస్తుంటారు. ఇందులో భాగంగా గురువారం అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారిణి పి జయంతి సావిత్రి బృందం శ్రీకృష్ణ లీలలు హరికథా గానాన్ని భక్తిరసభరితంగా ప్రదర్శించారు. పొలతి దేవకి నీరాడు పొద్దులయ్యే ఉచ్చమైనటువంటి గ్రహములన్నీ చేరుకున్నాయి. ఉన్నతమైనటువంటి స్థితులతో గతులతో ప్రకృతి అంతా పులకరించింది. పవిత్రమైన శ్రావణ మాస లక్ష్మి వచ్చింది. బహుళాష్టమి తిథులు పొడసూపుతున్నాయి. రోహిణి నక్షత్రం చేరజీరినది. అటువంటి పున్నెంపు సమయంలో ప్రసవ వేదన ప్రారంభమైనది దేవకీదేవికి. నారాయణుని యొక్క దివ్యానుగ్రహ భావము తప్ప, నారాయణుని యొక్క దివ్యమైన కృపా కటాక్షాదులు తప్ప తమ్ము రక్షింప వేరే దిక్కు లేదని ఎంచిన పుణ్యదంపతులు ఆ స్వామిని ప్రార్థించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.